ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం, సుస్వాగతం. విద్యా వ్యవస్థను బలోపేతం చేసే బాధ్యత ఉపాధ్యాయులదే. డిఏలను సత్వరం విడుదల చేయాలి, సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి. ఎస్టిటిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పర్వత్ రెడ్డి. సో ఈ వార్తను చూసే ముందు మొదటిసారిగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. బదిలీలు, పదోన్నతుల్లో ప్రభుత్వ పాఠశాలలో అన్ని ఖాళీలను నింపే ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం చేసిందని, పాఠశాలను బలోపేతం చేసే బాధ్యత ఉపాధ్యాయులదేనని ఎస్టియుటిఎస్ రాష్ట్ర అధ్యక్షులు పర్వత్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం కాచిగూడలోని ఎస్టీ భవన్లో రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన ఉపాధ్యాయులకు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి ఎస్టియుటిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం పర్వత రెడ్డి, కార్యదర్శి సదానందం గౌడ్ వారిరువురు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలపై మరింత విశ్వాసం కలిగించాలని, అలాంటి బాధ్యత ఉపాధ్యాయులు అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. అలాగే ఉపాధ్యాయ సంఘంగా ఎస్టీ ఉపాధ్యాయుల హక్కులను పరిరక్షించిందని, అనేక రకాల సమస్యలకు పరిష్కారం చూపించిందని చెప్పారు. ప్రస్తుత విద్యారంగంలోని అనేక సమస్యలు కూడా ఉన్నాయి, వాటిని కూడా ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేయడం పట్ల ప్రభుత్వానికి అభినందనలు తెలియజేశారు. ఇక అతి ముఖ్యమైనటువంటి అంశం, సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, బదిలీ అయి రిలీవ్ కాని టీచర్లను ప్రత్యామ్నాయ పద్ధతిలో వెంటనే రిలీవ్ చేయాలని చెప్పేసి వాళ్ళు పేర్కొన్నారు. పెండింగ్లో ఉన్న అన్ని డిఏలను సత్వరం విడుదల చేయాలన్నారు. ప్రతి పాఠశాలలో సర్వీస్ పర్సన్లు నియమించి పాఠశాల పరిశుభ్రతను కాపాడాలన్నారు. 40% ఫిట్మెంట్తో నూతన పిఆర్సీని అమలు చేయాలన్నారు. తదుపరి పదోన్నతులు, బదిలీలు పొందిన ఉపాధ్యాయులు సత్కరించారు ఈ కార్యక్రమంలో. ఇంకా రకరకాలుగా అధ్యక్షులు కానీ ఇంకా ఉపాధ్యక్షులు పాల్గొన్నారు. అయితే అందరూ చేసేది ఏంటంటే, ప్రతి ఒక్కరూ డిఏలు ఇవ్వాలని చెప్పేసి లేదా సిపిఎస్ రద్దు చేయాలని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ ఎవరి మండలంలో వాళ్ళు మీటింగులు పెట్టుకుని చెప్తా ఉన్నారు. కానీ ఇవన్నీ మంత్రులు చూస్తారా? చూడరు కదా. ఏం చేయాలి అంటే, అందరూ ఐకమత్యంగా అన్ని సంఘాలు కలిసి రీప్రజెంటేషన్ ఇవ్వడం, లేకపోతే ఏదైనా చిన్నపాటి ప్రభుత్వానికి తెలియజేసేలా దీక్షలు కానీ, లేకపోతే ఇంకేదైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్ చేస్తే కొంచెం అది మీడియా అనేది హైలైట్ అవుతుంది. అప్పుడు కొంచెం ఫోకస్ చేయడం వల్ల తొందరగా మంత్రులు కానీ ఇతర శాఖల సంబంధించినటువంటి వారు కానీ రియాక్ట్ కాగలరు. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ మీటింగులు వాళ్ళు పెట్టుకొని ఈ విధంగా చేయడం వల్ల ఎవరిది అంతగా మేబీ తొందరగా ఇన్ఫ్లుయెన్స్ కాదు. కాబట్టి వీలంత త్వరగా ఉద్యోగులకు కానీ ఉపాధ్యాయులకు కానీ డిఏలు పిఆర్సీ రావాలంటే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి, ఖచ్చితంగా తీసుకురావాలి. అయితే ప్రభుత్వం చెప్పేది ఏంటంటే, మేము వచ్చి జస్ట్ 6 to 7 months అవుతుంది కాబట్టి ఒక్కొక్క పని చేసుకుంటా వస్తున్నాం, కొంచెం వెయిట్ చేయండి అని చెప్పేసి వాళ్ళ ఆ ఆప్షన్ ఇవ్వడం వల్ల, ఉద్యోగులకు ఆ స్వేచ్ఛ ఇవ్వడం వల్ల ఇప్పటివరకు ఆగారు. బట్ అది మితిమీరుతుంది, దగ్గరగా 70-80 months దగ్గరే అవుతుంది. ఆగస్ట్ 15 వచ్చిందంటే 8 months కంప్లీట్ అవుతాయి. కాబట్టి దయచేసి ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగ సంఘాలు అందరూ కొంచెం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి, ఇప్పుడు ఈ నెల 24 జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఈ దీని యొక్క వాదన వినిపించాల్సిందిగా, ఎమ్మెల్సీలు ముఖ్యంగా ఎమ్మెల్సీలు ఈ వాదనను వినిపించాల్సిందిగా కోరుతా ఉన్నారు. ఇది మనకు ఈరోజు ఈ వార్త. మొదటిసారిగా మన వార్తను చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.